వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన విధానమే ఎవ్వరికీ అంతు పట్టదన్న టాక్ ఉంది. తాడేపల్లి కోట నుంచి బయటకు రాకుండా ఆయన పాలన కొనసాగిపోతూ ఉంటుంది. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం ఎందుకు తీసుకుంటారో సొంత పార్టీ వారికే అంతు పట్టదంటారు. ఆ క్రమంలో ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి తన తండ్రి వైఎస్ఆర్ పేరు పెడుతూ జగన్ తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు గురవుతోంది. దానిపై వైసీపీ శ్రేణుల్లోనే వ్యతిరేకత వస్తుంటే ఆ పార్టీలో చేరిన టీడీపీ నేతలు రాజీనామాలకు కూడా వెనుకాడడం లేదు. ఇక జగన్ సోదరి షర్మిల సైతం అన్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఇంత జరుగుతున్న ఎన్టీఆర్ ధర్మపత్నిని అని ప్రచారం చేసుకునే లక్ష్మీ పార్వతి జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ మాట్లాడడం తీవ్ర విమర్శల పాలవుతోంది. ఇప్పుడు సీఎం జగన్ రాత్రికి రాత్రి బెజవాడ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును వైఎస్ఆర్ పేరు మీదకు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఉదయం అమలు చేశారు. ఆయనకు తిరుగులేని మెజార్టీ ఉంది. అనుకున్నట్లే చేయగలరు, చేశారు. కానీ అందులో అసలు రాజకీయ లాభం ఏంటనేది వైసీపీ నేతలకు అర్థం కావడం లేదంట. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు అనే అంశం గత 3.5 ఏళ్లలో ఎప్పుడు చర్చకు రాలేదు. వైసీపీలో చేరిన కొందరు టీడీపీ నేతలు ఇప్పటికీ ఎన్టీఆర్ను దైవంగా చెబుతూ ఉంటారు. జగన్ నిర్ణయంతో వారిలో అసంతృప్తి బయటపడింది. అధికార భాషా సంఘం పదవికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేసేశారు. తెలుగు మీడియాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఆయన ప్రభుత్వాన్ని సమర్థించారు. వల్లభనేని వంశీ మరోసారి నిర్ణయాన్ని పరిశీలించాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. సోషల్ మీడియాలో కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలు కొందరు ఇది మంచి నిర్ణయం కాదని నిర్మోహమార్గంగానే చెబుతున్నారు. ఇక అన్న నిర్ణయాన్ని చెల్లెలు షర్మిల తీవ్రంగా తప్పుబట్టింది. తెలంగాణలో అలుపు సొలుపు లేకుండా పాదయాత్ర చేస్తున్న షర్మిల పాదయాత్ర చేస్తూనే ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఇలా పేర్లు మార్చడంపైన తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా పేర్లు మార్చకూడదని అభిప్రాయపడ్డారు. ఆ పేరు కొనసాగిస్తే వారికి గౌరవం ఇచ్చినట్లు అవుతుందని చెప్పుకొచ్చారు. తాజాగా లక్ష్మీ పార్వతి దానిపై ఆలస్యంగా అయినా మౌనం వీడిన లక్ష్మీపార్వతి చేస్తున్న వాదన చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రజలే కాక యావత్ తెలుగు ప్రజలు జగన్ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు అన్ని రంగాల వారు తీవ్రంగా స్పందించారు. కానీ ఎన్టీఆర్ ధర్మపత్రి అని చెప్పుకునే లక్ష్మీపార్వతి మాత్రం జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ మీడియా ముందు అనర్గళంగా మాట్లాడేశారు. ఎన్టీఆర్ పేరు మార్పును ఆమె సమర్థించారు. ఈ విషయంలో జగన్ వాదన సమర్థనీయంగా ఉందన్నారు. ఎన్టీఆర్ పేరును వైసీపీ సర్కార్ మార్చేస్తుంటే లక్ష్మీ పార్వతి మౌనంగా ఉన్నారంటూ వస్తున్న విమర్శలపై ఆమె తాజాగా స్పందించారు. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై నిజమైన అభిమానులు బాధపడితే అభినందించాలని, ఎన్టీఆర్ హంతకులు దీనిపై మాట్లాడుతున్నారని లక్ష్మీపార్వతి విమర్శించారు. ఎన్టీఆర్ పేరు జిల్లాకి కావాలా, హెల్త్ యూనివర్సిటీకి కావాలా అంటే జిల్లాకే కావాలని చెప్తారన్నారు. యూనివర్సిటీ అనేది జిల్లా కంటే చిన్నదని విచిత్రమైన భాష్యం చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ పేరు మార్పుపై సీఎం జగన్ అసెంబ్లీలోనే వివరణ ఇచ్చారు. జగన్ వాదన సమర్థనీయంగా ఉందని లక్ష్మీపార్వతి అభినందిస్తున్నారు. ఏది ఏమైనా లక్ష్మీపార్వతి ఇస్తున్న వివరణపై ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు.